మా వాళ్ళ జోలికి వస్తే సహించం, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోబోం, మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి. మనం గత 10 రోజులుగా దీని మీద యుద్ధం చేస్తున్నాం. ఇది అన్యాయంగా దారుణంగా కుట్ర పెట్టుకొని జూపల్లి కృష్ణారావు అనుచరులు కనసన్నల మేరకి దారుణంగా ఈ దేశం కోసం పనిచేసినటువంటి సైనికుడిని, హిందుత్వ ఎజెండా మోసినటువంటి 12 ఏళ్ళు బీజేపీ ఎజెండా మోసినటువంటి హిందుత్వ వాదిని, కాంగ్రెస్ అకృత్యాలని ఘోరాలని నిలదీసినటువంటి ఒక సైనికుణ్ణి సంపిరు కాంగ్రెస్ పార్టీ. దాని మీద చర్యలు తీసుకోమని మనం రెగ్యులర్గా వాయిస్ ఇస్తున్నాం. మా తమ్ముడు శంకర్ వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చునేవి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిండు. శంకర్ లెక్క అంత మంచోని నేను కాదు. ఆయన శంకర్ ఆఫీస్ తీసుకపోయి ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను ప్రగతి భవన్కి తీసుకెళ్ళి, ప్రగతి భవన్ ఇది ప్రజాభవన్ ముందట మనం ధర్నా చేసినటువంటి సందర్భం మీరు చూసారు. ధర్నాలాగా ఒక గట్టి వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా నాకు 5-6 సార్లు ఫోన్ చేసారు, అన్న ఏందన్నాడు. సో మనం గట్టిగానే వాయిస్ ఇస్తే ఆఫీస్లోనో ఇంకో దగ్గర ఇంటర్వ్యూలో కాదు, ప్రజాభవన్ ముందట ఉంటుంది మన వాయిస్, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకన్నా ముఖ్యంగా మిత్రులారా ఇది చూడండి, పండుగ పూట అందరు పిల్లలు హ్యాపీగా ఉన్నారు. మరి ఈ దేశం కోసం, హిందుత్వం కోసం, అలాగే గులాబీ జెండా మోసినటువంటి ఈ మల్లేష్ అన్న పిల్లలు పండుగ పూట వాళ్ళు ఇబ్బంది ఉండద్దని చెప్పేసి ఆ పిల్లల్ని తీసుకుపోయి ఓ డ్రెస్ కొనిచ్చి వాళ్ళతో సరదాగా కొంతసేపు టైం కేటాయించడం జరిగింది. అఖిలేష్ కానీ వైష్ణవ్ కానీ వాళ్ళతోటి కొంత ఉండడం జరిగింది. అంటే వాళ్ళకు కొంత ఈ పండుగ పూట వాళ్ళతోటి ఉండాలనే ఒక చిన్న ఇంటెన్షన్ తోటి, పండుగ పూట వాళ్ళు ఖాళీగా ఉండొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకి అండగా పోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా TS24 News ఉంటుంది మీకు అండగా TS24 News ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అటువైపు అడుగులు వేస్తుంది. మొన్నటిదాకా నేను కూడా కొన్నిసార్లు కామెంట్ చేసిన, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే పెద్ద మనసులారా కాల్ చేస్తే లేపరు కదా మీరు అని చెప్పి కోపానికి వచ్చిన. కానీ మొత్తం మీద రామన్న లాంటి వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని పుంజుకుంది. ఈ ఓటమి తర్వాత ఖచ్చితంగా వాళ్ళ తప్పులు సరిదిద్దుకుంటారు, ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటారనే నమ్మకం నాకు కలుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు చూసినాక నిజంగా ఒక మంచి కార్యక్రమం, ఒక సైనికుని వాళ్ళ కుటుంబంలో 100 ట్వీట్లు 100 ముచ్చట్లు వద్దు అని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేటీఆర్ గారు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళను ఆదుకుంటామని చెప్పారు. మళ్ళీ వ్యక్తున్న TS24 News పక్షాన ఆ తల్లికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇది ప్రభుత్వ హత్య కాబట్టి, ప్రభుత్వమే జూపల్లి కృష్ణారావు ఎన్నుకుని చేయించింది కాబట్టి, ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఆ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ పిల్లలకి 50-50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ హత్య, ఇది ప్రభుత్వ హత్య.